హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చవలకాయ కర్రీ చూస్తామండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రాగి ముద్దలకి బాగుంటుంది, చపాతీకి, జొన్న రొట్టెకి, రైస్కి, అన్నిటికీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇందులో వచ్చేసి నువ్వుల పొడి, పల్లీల పొడి వేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇది హెల్త్ కానీ చాలా మంచిదండి. మనకి నరాలు వీక్నెస్ ఉండే వాళ్ళకి కానీ, డైజెస్టివ్ కానీ చాలా మంచిగా ఉంటుంది. మనకి చేయలు కొంచెం వణుకుతాయి కదా, అట్లాంటి వాళ్ళకి కానీ ఇది చాలా మంచిది తినడం వల్ల. ఇది వచ్చేసి మనం చేసే పద్ధతిలో కానీ మంచిగా చేసుకోవాలండి, అప్పుడే అందరికీ బాగా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి ముందుగా ఇట్లా చవలకాయలు తీసుకున్నాము. చవలకాయలు బాగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కుక్కర్లో వాటర్ మరుగుతున్నాయండి. ఇందులోకి ఉప్పు వేసుకుంటాం. ఇది కంపల్సరీ చేసుకోండి, చాలా మంచిది. ఈ చవలకాయలలో కొద్దిగా చేదు ఉంటుంది, అందులో అది ఒక నూరుగు వస్తుందండి. అది కానీ హెల్త్కి మంచిది కదా, కళ్ళు తిరుగుతుంది, వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. దానికని ఇట్లా ఒకసారి మరిగించుకోవాలి చవలకాయలని. ఇప్పుడు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు బంద్ చేసుకోవచ్చండి. స్టవ్ బంద్ చేసేసి ఇది చల్లారబెట్టుకుంటాము. ఈ నూరుగు వస్తుంది కదా పైన వైట్ వైట్గా, అది హెల్త్కి మంచిది కదా, కళ్ళు తిరుగుతుందండి అది తినడం వల్ల. ఆ వాటరు ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంత ఇంకా ఆపేసుకోవచ్చండి. ఆపేసి చల్లారి పెట్టుకుంటాం. ఇంతలో మసాలాకి పల్లీలు వేయించుకుంటాము. అందులోకి నువ్వులు మిక్స్ చేసుకుంటాం. పల్లీలు సగం వేగాయండి. ఇప్పుడు వచ్చేసి నువ్వులు వేసుకుంటాము. రెండు ఫ్రై అయినాయి, మిక్సీకి వేసి పౌడర్ చేసుకుంటాం. కుక్కర్ తీసుకున్నాం అండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నా. ఇది బాగా చిటపటలాడుతుంది. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాము, రెండు ఆనియన్స్ అవి వేసుకోవాలి. ఫ్రై అయినాయి. ఇప్పుడు వచ్చేసి చవలకాయలు చూడండి, ఇట్లా నీళ్ళు వచ్చేసి ఇట్లా వడగట్టుకోవాలండి. అవి బాగా పిండి అందులో నీళ్ళు వచ్చేసి పడేసేయాలి. ఈ నీళ్ళు యూస్ చేసుకోకూడదు. ఇప్పుడు టమాటోస్ కట్ చేసి ఉంచుకున్నాము, అవి వేసుకుంటాము. టమాటాలు కొంచెం ఎక్కువ వాడితే చాలా బాగుంటుందండి కర్రీ. కానీ నేను 4 టమాటాలు తీసుకున్నాను, మంచిగా సన్నగా కట్ చేసి ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకుంటాం. చవలకాయలకి టమాటో చాలా బాగుంటుంది, గుజ్జుగాను వస్తుంది. వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. ఇప్పుడు ఫ్రెష్గా చేశాను, అది వేసుకుంటున్నాం. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. బాగా ఫ్రై అయినాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ మంచిగా పచ్చివాసన పోయింది, గమగమలాడుతుందండి, స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మసాలా వేసుకుంటాము. ధనియాల పొడి, మిర్చి పౌడరు, పసుపు వేసుకోవాలి. ఇది వేసి కొద్దిగా ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మసాలా వేయించుకునేటప్పుడు 5 అడుగంట కొంటా ఉంటుంది మసాలా. బాగా ఇట్లా ఒక 2 మినిట్స్ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి ఆ నీళ్ళు వడగట్టేసి పెట్టుకున్నామండి చవలకాయలు, అవి వేసుకుంటాము. ఇది ఫుల్గా ఉడకలేదండి, ఒక తెల్లు తెల్లనిచ్చినాం అంతేగాని ఉడకలేదు చవలకాయలు. ఆ వాటర్ వచ్చేసి ఫస్ట్ వాటర్ పడేయాలి. ఇప్పుడు బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం చవలకాయలు వేసి. మంచిగా ఇట్లా ఒక 2 మినిట్స్ మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటాం. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు, నువ్వులు పొడిగొట్టి పెట్టుకున్నామండి. అది వచ్చేసి ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకుంటాము.
ఇది మనకి థిక్నెస్ ఎంత కావాలంటే అట్లా వేసుకోవచ్చు అండి. చాలామంది ఉన్నారంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసినాను, పెద్ద స్పూన్ అండి అది. ఇట్లా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుంటాము. సాల్ట్ కొద్దిగా తగ్గిందండి, దానికని వేసుకున్నాను. బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క సీటీ పెట్టుకుంటామండి. ఒకటి సరిపోతుంది, 2 అయితే చాలా ఉడికిపోతుంది. ఒకటి అయ్యిందండి, చాలా బాగా మంచిగా ఉడికింది. చూడండి, కూర చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకుంటాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత గుజ్జిగా ఎంత బాగా వచ్చిందో. ఇది రాగి ముద్ద కానీ చాలా బాగుంటుందండి, జొన్న రొట్టికి చాలా బాగుంటుంది. రైస్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా అసలు స్వర్గం అండి. మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.